18 to 18 ఇయర్స్ ఉండాలి. తర్వాత విద్యార్హతలతో పాటు శారీరక ప్రామాణిక అర్హతలతో పాటు టెక్నాలజీ కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్సెల్ సెక్యూరిటీస్ అకాడమీ అని ఇప్పుడు ఏదైతే మీరు ఈ బిల్డింగ్లో ఉన్నారో, భాస్కర్ రెడ్డి గారు నా పక్కన కూర్చొని ఉన్నారు, ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ గారు, ఆయన ఒక అకాడమీనే స్టార్ట్ చేశారు. పోలీస్ అకాడమీ చూసాం, సిఎస్ఎఫ్ వాళ్ళకి అకాడమీ చూసాం, సిఆర్పిఎఫ్ యాజ్ అన్ అకాడమీ వీ హవ్ సీన్, ఐఏఎస్ యాజ్ అన్ అకాడమీ ఇన్ ముస్సోరీ, ఐపిఎస్ యాజ్ అన్ అకాడమీ ఇన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. అట్లాగే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కూడా ఆ సెల్ఫ్ ఎస్టీమ్తో పాటు మరి ఆ ప్రొఫెషనల్ ఎథిక్స్ని ఇన్కల్కేట్ చేయడానికి ఈయన ఒక అకాడమీని కూడా స్థాపించారు. అంటే ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించడం ద్వారా ఓవరాల్గా ఉన్న భారతదేశ జాతీయ భద్రతలో ప్రైవేట్ సెక్యూరిటీ ఆల్సో ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ అనే ఒక విషయాన్ని మనము ప్రజల దృష్టికి కానీ ప్రభుత్వాన్ని దృష్టికి కానీ తీసుకెళ్లాలనే ఒక ఆలోచన ఈ అక్టోబర్ 26లో కూడా జరుగుతుంది సదస్సులో. 50 ఏజెన్సీస్ అన్నది హైదరాబాద్, ఆంధ్ర తెలంగాణలో 150 సభ్యులు ఈ అసోసియేషన్ లో మెంబర్స్ మొత్తం ఎన్ని ఉంటాయి అండి ఏజెన్సీలో? 1,500 ఉంటాయి ఏపీ తెలంగాణ. ఏపీ తెలంగాణ ఎంతమంది వర్క్ చేసి పాటలు దగ్గర ఎంతమంది? 4 lakhs 4 లక్షల సెక్యూరిటీ గార్డు. సో ఈ వీళ్ళ ఇప్పుడు ఈ బెటర్ ప్లేస్ టైఅప్తో మెయిన్గా వీళ్ళు ఎట్లాంటి సపోర్ట్ చేస్తారు? సో ఈ ఆల్ మెంబర్స్కి సపోర్ట్ చేస్తారా? అందరికీ 4 లక్షల మందికి కూడా సపోర్ట్ చేస్తారు. ఎట్లాంటి ఎట్లా చేస్తారు ఈ విధంగా అంటే వీళ్ళ అది వాళ్ళంతా మా టెక్నికల్ ఇది ఉంటుంది, టెక్నాలజీతోనే చేస్తారు. కాకపోతే ది విల్ చార్జ్ 400 rupees ఒక గార్డ్ చార్జ్ చేస్తారు. అది గార్డ్ పెట్టుకోడు, కంపెనీ వాళ్ళు పెట్టుకుంటారు. నాకు మంచి గార్డ్ కావాలంటే నేను పే చేసుకుంటాను అండి, 400 నథింగ్. వీళ్ళ ద్వారా మీరు రిక్రూట్ చేసుకుంటారా? ఎస్, అంటే మేము రిక్రూట్ మేమే చేస్తాం. రిక్రూట్ చేసి వాళ్ళకి ఇస్తాం ప్రొఫైల్ వెరిఫికేషన్ గురించి, వెరిఫికేషన్ గురించి వాళ్ళకి ఇస్తాం. మనకి ఎటువంటి క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేవు, మనకి అన్ని కరెక్ట్ గా ఉన్న డాక్యుమెంటేషన్ చెక్ ఉంటుంది, అట్లాంటిది బెటర్ ప్లేస్ ద్వారా అప్సా. సో ఆ ఎక్స్పెన్సెస్ అంతా మీరే పే చేస్తారు? ఎస్. మినిమం గార్డ్కి ఎంత ఉందండి సాలరీ? సాలరీ అంటున్నారు, సాలరీ 10,800 ప్రజెంట్. ఎస్. సో ఈ మీటింగ్లో మీరు అంటే ఒక ఏదైతే ప్రణాళిక తయారు చేసి అది గవర్నమెంట్ కంటే గవర్నమెంట్ నుంచి ఒక పాలసీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అవును అవును, కొన్ని డిమాండ్స్ ఉన్నాయండి మా ఇండస్ట్రీ తరఫున. నేను ఉదాహరణకి 3 ఇంపార్టెంట్ విషయాలు మేము గవర్నమెంట్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి 3 విషయాలు అడుగుదాం అనుకుంటున్నాం. హోమ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్ర అండ్ హోమ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ ఆర్ వాళ్ళిద్దరూ ఇంపార్టెంట్ పర్సన్స్, దీనికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మాది పిఓసి వాళ్ళు మాకు, అంటే వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ మానిటరింగ్లో మేమందరం పనిచేయాలన్నమాట. మేము వాళ్ళ నుంచి కోరుకునే 3 విషయాలు. 1, నెంబర్ 1, మినిమము వేజ్ ఇంప్లిమెంటేషన్లో సహాయం చేయండి. నెంబర్ 2, ఈ పసారా యాక్ట్ ఉంది చూడండి సార్, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేటరీ యాక్ట్ 2005 ఏదైతే వచ్చిందో అది స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇచ్చింది. కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ చాలా సీరియస్గా తీసుకుని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ పట్టించుకోవట్లేదు. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు పాపం అప్సా వాళ్ళు చేస్తున్న కృషిని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు ఒక లాబీ గ్రూప్గా హోమ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ, హోమ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రాకి విన్నవించుకుంటూ వస్తున్నారు. ఏమని, ఆ పసారా యాక్ట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి సార్, మీరు ఒక మానిటరింగ్ ఆఫీసర్ని పెట్టండి, ఎందుకంటే మీకు చాలా బాధ్యతలు ఉంటాయి కదా హోమ్ సెక్రటరీ అంటే, హీఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ మెనీ థింగ్స్. ఒక స్పెషల్ ఆఫీసర్ టు లుక్ ఇన్ టు ది ఫంక్షనింగ్ ఆఫ్ పసారా ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పసారా చేయడం ద్వారా ఇండస్ట్రీకి ఒక గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందనుకోండి, వాళ్ళకి ఏ విధంగా కాల్ని ఇస్తున్నారు? ఒక జర్నలిస్ట్ కాల్ని, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కాల్ని, ఫిల్మ్ ఇండస్ట్రీకి బెనిఫిట్స్ రాయితీలు. అలానే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మన ధన మాన ప్రాణాలు కాపాడుతున్న సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి దానికి మీరు కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి, కొన్ని రాయితీలు ఇవ్వాలి అనేది నెంబర్ 2 పసారా యాక్ట్తో పాటు ఇది 2 సార్. 3 మరి ముఖ్యంగా ఏంటంటే సార్, ఒక సెల్ఫ్ ఎస్టీమ్, అంటే ఒక ఆత్మాభిమానంతో ఒక సెక్యూరిటీ గార్డ్ నేను ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నాను. ఒక సైనికుడికి, ఒక పోలీస్ మ్యాన్కి ఏ విధంగా ఆత్మాభిమానం ఆ గర్వం ఉంటుందో, ఇది ఇన్ పాజిటివ్ సెన్స్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ వర్కింగ్ ఫర్ ద కంట్రీ అనేది,
we should bring that status to this private security guard by when does it happen sir, ఎప్పుడు జరుగుతుంది అది, ఎప్పుడైతే ప్రభుత్వం గుర్తించి ఎక్వాడర్ కూర్చోబెట్టి మాట్లాడటానికి రెడీ అయితే అప్పుడు వీళ్ళు కూడా ఆత్మగౌరవం అనేది వాళ్ళ వాళ్ళకి పెరుగుతుంది. సో ఇది మూడో పాయింట్ సార్. ఈ విధంగా గవర్నమెంట్ ఒక ఆఫీసర్ని నియమించి ఒక కమిటీని నియమించి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పనిచేయకపోతుంటే మన దేశంలో కమిటీ నియమించడం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రిరోగేటివ్ అయిపోతుంది. అదేవిధంగా మరి ఒక యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ 2005 చేసినప్పటికీ కొన్ని స్టేట్ గవర్నమెంట్లు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు? పోలీస్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయో, జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయో, డిఫెన్స్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయో, ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ రిఫార్మ్స్ కూడా ఉండాలి అనే దానిలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్ మీద అన్లెస్ అండ్ అంటిల్ యూ అపాయింట్ ఎ కమిటీ, లైక్ మనకి స్టేట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు శ్రీకృష్ణ కమిషన్ ఏ విధంగా ఉందో అలా ఒక కమిషన్ ఒక కమిటీ వేయటం ద్వారా ఆ ఇండస్ట్రీలో ఉన్న సాధక బాధకాలు మంచి చెడులు తెలుస్తాయి. అది మా విన్నపం సార్. ఈ నాలుగు డిమాండ్స్ తెలుసా? థ్యాంక్ యూ. మీరు